హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాంటి వీడియోలో మార్గశిర మాస ప్రారంభ ముగింపు తేదీలు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి మార్గశిర లక్ష్మీ వారాలు ఎన్ని వచ్చాయి అలాగే ఈ మార్గశిర మాసంలో మనం ఎంతో విశేషంగా చేసుకునే పండగలు ఏంటి డేట్లతో సహా ఈ అయితే షేర్ చేస్తున్నాను తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా మనకి మార్గశిర మాసం అంటే కార్తీక మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు కృతికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఆ మాసానికి కార్తీక మాసం అని పేరు అదే మరి మార్గశిర మాసం అనంటే పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు అంతేకాకుండా మృగశిర నక్షత్రం అనేది సాక్షాత్తు పద్మావతి పద్మావతి దేవి అమ్మవారి జన్మ నక్షత్రం అట అందుకనే ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు అందుకనే మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి మార్గశిర లక్ష్మీ వారాల పేరుతో ఐదు గురువారాలు కూడా విశేషంగా వ్రతాన్ని ఆచరిస్తారు ఉంటాము అయితే ముఖ్యంగా మార్గశిర శుద్ధ పాఠ్యమీ నుంచి మొదలుకొని ఎప్పటితో మొదలైంది ఎప్పటితో ముగుస్తుందో చూద్దామండి ఈ డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి కూడా మార్గశిర శుద్ధ పాఠ్యమి మొదలైంది అంటే ఆ రోజు నుంచి డిసెంబర్ పదమూడు నుంచి మార్గశిర మాసం మొదలయ్యి జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారం వరకు కూడా మనకి ఈ మార్గశిర మాసం అనేది ఉంది అయితే మొదలైన రోజు మార్గశిర శుద్ధ పాడ్యమి రోజే డిసెంబర్ పదమూడున మనం పోలీ పాడ్యమి జరుపుకుంటాం కార్తీక మాసం అంతా నెలంతా చేసిన వారు కానీ చెయ్యని వారు కానీ ఈ రోజు చేస్తే మాత్రం నెలంతా చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా పోలీ పాడ్యమి రోజు పోలీని స్వర్గానికి పంపిస్తూ నీటిలో దీపాలను వదలాలి ఇది డిసెంబర్ పదమూడు జరుపుకుంటాం ఇక మరుసటి రోజే డిసెంబర్ పద్నాలుగు మార్గశిర మొదటి లక్ష్మీవారం కాబట్టి ఈ రోజున ఇలా వచ్చినప్పుడు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనేది చెప్తానండి వీడియోలో అయితే డిసెంబర్ పదమూడున పోలియోపాధ్యము జరుపుకున్న తర్వాత డిసెంబర్ పద్నాలుగున మొదటి లక్ష్మీవారం డిసెంబర్ ఇరవై ఒకటిన రెండవ లక్ష్మీవారం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మూడవ లక్ష్మీవారం జనవరి నాలుగున నాలుగవ లక్ష్మీవారం జనవరి పదకొండు ఐదవ లక్ష్మీవారం మొత్తంగా లక్ష్మీవారం అనంటే గురువారం పద్నాలుగో తారీఖు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది జనవరి నాలుగు జనవరి పదకొండు మొత్తంగా ఐదు గురువారాలు అంటే ఐదు లక్ష్మీవారాల పేరుతో మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి వ్రతాన్ని అనేది ఆచరిస్తూ ఉంటాం అయితే ఈ మార్గశిర మాసంలో మనకి మరికొన్ని ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయండి డిసెంబర్ పద్దెనిమిదిన మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే స్కంద షష్ఠి అని అంటారు వివాహం కానీ ఉద్యోగాలు కానీ సంతానం కోసం కానీ ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా అలాగే కార్తీక మాసంలో నాగుల చవితి నాగుల పంచమి చేయని వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్య సరస్య రోజు తప్పనిసరిగా స్వామివారికి పూజనే చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ మనం ఈ పూజని ఆచరించవచ్చు అయితే ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి టెంపుల్లో అయితే మనం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలని ఏ విధంగా ఆరాధించాలి అనేది నేను ముందు ముందు వీడియోస్ అయితే పెడతానండి స్కంద షష్ఠి అనేది ఎంతో విశేషమైన రోజు ఈ మాసంలో ఇక డిసెంబర్ ఇరవైన కాలభైరవాష్టమి డిసెంబర్ ఇరవై మూడు ముక్కోటి ఏకాదశి మనకి స్వామివారిని ఆరాధించడం కోసం శనివారాలు ఎంతో విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటాం అటువంటి శనివారం రోజునే మనకి ఈ ఏకాదశి కలిసి రావడం అనేది మరింత ప్రత్యేకం ఈ మాసంలో డిసెంబర్ ఇరవై మూడున మనకి ఈ ముక్కోటి ఏకాదశి దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు కాబట్టి విశేషంగా స్వామివారిని అయితే ఆరాధించాలి ఇక డిసెంబర్ ఇరవై నాలుగు వ్రతం డిసెంబర్ ఇరవై ఆరు మార్గశిర మాసంలో ఎంతో విశేషమైన మార్గశిర పౌర్ణమి అయితే పౌర్ణమి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు మిగుళ్ళు తగులు చూసుకొని సాయంత్రం గడియల్లో అయితే గనక అమ్మవారికి తిది ఉన్నప్పుడు పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది ఈ పౌర్ణమి కూడా మిగుళ్ళు తగులు రావటం వల్ల డిసెంబర్ ఇరవై ఐదు సాయంత్రం మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయండి అప్పుడు కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఆ రోజు కుదరని వాళ్ళు ఇరవై ఆరు తెల్లవారుజున చేసుకోవచ్చు కాబట్టి మార్గశిర పౌర్ణమి అనేది ఈ మార్గశిర లక్ష్మీవారాలు ఎంతలైతే చేస్తారో అన్ని వారాలు కూడా అదేవిధంగా పౌర్ణమికి మాత్రం తప్పనిసరిగా అమ్మవారిని విశేషంగా ఆరాధించాలి పౌర్ణమి నాడే చేసుకునే మరొక పండగ దత్త జయంతి మరి అలాగే ముప్పైవ తారీఖు శనివారం సంకష్ట చతుర్థి ప్రతి మాసం కూడా మనకి రెండు చతుర్థులైతే వస్తూ ఉంటాయి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని మనం సంఖాష్ట చతుర్థిగా చేసుకుంటాం అది ఈ మాసం మరింత విశేషం కాబట్టి ముప్పైవ తారీఖు శనివారం నాడు ఈ సంకష్ట చతుర్థి అయితే ఉంది అయితే ఇక మార్గశిర మాసం అనేది జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఉంది కాబట్టి ఈ మధ్యలో ఏడవ తారీఖున సఫల ఏకాదశి ప్రతి నెల వచ్చే ఏకాదశులు మనం రెండు ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి వాటికి పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి జనవరి ఏడవ తారీఖు సఫల ఏకాదశి ఈ విధంగా కూడా మార్గశిర మాసంలో ఈ పండగలన్నీ కూడా ఉన్నాయండి మార్గశిర లక్ష్మీ వారాలు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి వారానికి అంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నైవేద్యం ప్రత్యేకంగా అమ్మవారికి పెడుతూ ఉంటారు ఈ మార్గశిర మాసం వ్రత కథలు కూడా ఉంటూ ఉంటారు ఉంటాయి అవన్నీ నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ఏ వారం ఏ విధంగా అమ్మవారిని ఆరాధించాలి ఆ వారం ప్రత్యేకంగా పెట్టవలసిన నైవేద్యాలు ఏంటి ఇవన్నీ నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి మార్గశిర మాసం మొత్తంగా డిసెంబర్ పదమూడు నుంచి మొదలై జనవరి పదకొండు వరకు కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు కూడా ఈ మార్గశిర మాసం అనేది ఉంది ఈ మార్గశిర మాసం మధ్యలోనే ధనుర్మాసం కూడా మొదలవుతుంది అది నేను ప్రత్యేకంగా చెప్తాను మీకు ఎందుకనంటే మనం చాంద్రమానం సంవత్సరం ప్రకారం అంటే చంద్రుని అనుసరించి లెక్కేసుకుంటున్నప్పుడు మనకి ఇది వచ్చేసి మార్గశీర మాసం సౌరమానం ప్రకారం లెక్కేసుకుంటే ధనుర్మాసం ఇలా ఈ మార్గశీర మాసంలోనే మనకి ధనుర్మాసం కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి ఆ ధనుర్మాస నియమాలు ఏంటి స్వామివారిని ఏ పేరుతో ఏ విధంగా ఆరాధించాలి ఇవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను అయితే మార్గశీర మాసం మాత్రం ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అని అంటే కార్తీక అమావాస్య డిసెంబర్ పన్నెండుతో ముగుస్తుంది కదండి మనకి మరి మరుసటి రోజు పో పోలీ పాచమి డిసెంబర్ పదమూడు చేసుకుంటాం మరి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే అమావాస్య పట్టింపు లేదు అనుకున్న వాళ్ళు మీరు డిసెంబర్ పది పదకొండు తారీఖుల్లోనే మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే మార్గశీర మాసంలో కొన్ని నియమాలు అనేవి ఇంటిని సదటంలో కానీ భూజులు దులపడంలో కానీ చేయకూడని పనులు కొన్ని మార్గశీర మాసంలో ఎక్కువ నియమాలు ఉంటూ ఉంటాయి లక్ష్మీవారాలు అందుకని అవన్నీ పాటిస్తూ కూడా మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే మార్గశీర మాసం ముందుగానే మనం ఈ పది పదకొండు తారీఖుల్లో శుభ్రపరచుకోవచ్చు అమావాస్య పట్టింపు లే లేదు అనుకున్నా కూడా ఈసారి మంగళవారం వచ్చిందండి అమావాస్య కాబట్టి అమావాస్య రోజు మంగళవారం కలిసి వచ్చిన రోజు కాబట్టి ఇల్లు వాకిళ్ళు మంగళ శుక్రవారాల్లో భూజులు దొలపడం కానీ ఇటువంటివి సహజంగా చెయ్యరు దేవుడు పటాలు క్లీన్ చేయడం కానీ ఇటువంటి చెయ్యం కాబట్టి ఈసారి అమావాస్య కూడా పనికిరాదు అయితే పది పదకొండు తారీఖులో దానికి ముందుగా అంటే తొమ్మిది పది పదకొండు తారీఖులో మనం ఇల్లు ఇల్లు ఏదైనా శుభ్రం చేసుకోవడం కానీ బూజులు దులుపుకోవడం కానీ చెయ్యొచ్చు ఒకవేళ మీకు అప్పుడు అవదు లేదా మాకు పీరియడ్ టైము మేము పీరియడ్ అయిన తర్వాత క్లీన్ చేసుకుంటాం లేదా ఏదైనా ఊరు వెళ్ళొచ్చాము క్లీన్ చేసుకుంటాం ఉంటాం అనుకుంటే గనక మార్గశిర లక్ష్మీవారాలు కాకుండా ఆ లక్ష్మీవారం కంప్లీట్ అయిన తర్వాత చేసుకోండి లేదా పోలీ పాడ్యమి రోజు పోలీస్ వర్గానికి పంపించేసిన తర్వాత ఆ పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత బుధవారం పుట్టిన సర్దుకోండి ఎందుకంటే మరుసటి రోజు గురువారం మొదటి లక్ష్మీవారం కాబట్టి ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజలు దొలపడం కానీ ఇంటినికంతా క్లీన్ చేయడం కానీ దేవుడి పటాలు క్లీన్ చేయడం కానీ గురు శుక్రవారాలు కూడా చేయ విడిగా మనం మంగళ శుక్రవారాలే చూసుకుంటాం కానీ మార్గశీర మాసంలో మాత్రం మార్గశిర లక్ష్మీవారం అంటే గురువారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు క్లీన్ చేయడం కానీ దేవుడి పటాలు క్లీన్ చేయడం కానీ చేయకూడదు కాబట్టి మీరు చేసుకుంటే తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో డిసెంబర్లో చేసుకోవడం ఇంటిని అంతా శుభ్రం చేసుకుని దేవుడు పటాలు కూడా క్లీన్ చేసుకోవడం ఈ కార్తీక మాసం అంతా పూజలు ఉంటాం కాబట్టి ఒకసారి అప్పుడు క్లీన్ చేసుకోవడం ఒకవేళ మాకు ఇలాంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నాయి అమావాస అయిన తర్వాత మాకు సెంటిమెంట్ ఉంది అనుకుంటే కనుక పోలీ పాచిమి పూజ కూడా నీటిలో దీపాలు వదిలేసి అంతా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు చేసుకోండి మరుసటి రోజు నుంచి ఇక మనకి మార్గశిర మాసం లక్ష్మీ వారాలు మొదలైపోతాయి కాబట్టి మీకు సరిపోతుంది ఇల్లు పటాలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి మార్గశిర మాసం మధ్యలో క్లీన్ చేసుకోకూడదా అంటే సహజ సహజంగా మాఘశీర మాసం అమ్మవారి జన్మ నక్షత్రాల్లో వచ్చిన మాసం కాబట్టి తొందరగా ఇల్లు క్లీనింగ్ అవన్నీ పెట్టుకోరండి కానీ ముఖ్యంగా వచ్చేసి నెలంతా అలా ఉంచడానికి కుదరకపోవచ్చు కదా అందరికీ అటువంటి వాళ్ళందరూ ఏంటంటే లక్ష్మి వారాలు వదిలేసి మంగళ శుక్రవారం అంటే వారంలో మనకి మూడు రోజులు కుదరదు మంగళవారం శుక్రవారం ఈసారి మాఘశీర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం మూడు రోజులు కాకుండా మిగతా రోజుల్లో అలాగే ఇంతాక నేను చెప్పిన పండగ రోజుల్లోనూ వదిలేసి మిగతా రోజుల్లో అయితే ఇల్లు అనేది సర్దుకోవచ్చు దేవుడి పటాలు క్లీన్ చేసుకోవచ్చు ఇదండి మార్గశిర ప్రారంభ ముగింపు తేదీలు మార్గశిర మాసంలో వచ్చిన పండగలు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలని క్లియర్ చేశాను కదండి అయితే మార్గశిర నియమాలు ఏంటి ఏ వారం ఏ విధంగా అమ్మవారిని పూజించాలి ఏ వారం పెట్టవలసిన నైవేద్యాలు ఏంటి ఇవన్నీ నేను మరొక వీడియోలో వివరంగా షేర్ చేస్తాను అలాగే ఏ వారం ఎలా పూజ చేసుకోవాలి అనేది నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను హోప్ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను